క్రీస్తు నాదని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఈ వేకువ జామున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు ఈ ఆరాధన ద్వారా మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించి తన చల్లని దీవెనలతో ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి అందరం కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. పరలోక తండ్రి పరలోక తండ్రి ఆరాధన, 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 పరలోక రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై మమ్ము సదా ప్రేమించి మా అందరి కొరకు ప్రాణ భిక్ష పెట్టి మరణించి మరణాన్ని జయించి మృత్యుని చేయుడిగా లేచిన యేసయ్య మీకే ఆరాధన మీకే మహిమ కలుగును గాక. మిమ్ము ఆరాధిస్తూ ఉండగా ప్రభా మీ వాక్యానుసారం జీవించే వాక్యాన్ని దయచేయమని విశ్వాసాన్ని బలపరచమని మీ ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాని. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. యేసు రాజా ఆరాధన, మా యేసు రాజా ఆరాధన, మా యేసు రాజా ఆరాధన, మా యేసు రాజా ఆరాధన, మా యేసు రాజా
అల్లెలూయ స్తుతి మహిమా ఆమేన్ అల్లెలూయ అల్లెలూయ స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై ఆమేన్ జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు భయపడవద్దు, నేను వెళ్ళి మీకోసం ఒక మంచి నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు భయపడవద్దు, మీకు సదా తోడుగా ఉండటానికి మేము నడిపించడానికి మేము బలపరచడానికి నా ఆదరణకర్త అయిన సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండటానికి మేము నడిపించడానికి రాబోతూ ఉన్నాడు అని అభయం ఇచ్చినటువంటి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకు స్వాగతం. మా అందరి హృదయంలో ప్రభువా మీరు ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని మీ కొరకు మేము ఆరాధిస్తూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, ప్రత్యేక తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మాకు సదా తోడుగా ఉంటూ మమ్ము నడిపిస్తూ బలపరుస్తూ పోషిస్తున్నటువంటి ఓ త్రియేక దేవ మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మమ్మందరిని కూడా అభిషేకించండి ప్రభువా, మమ్మందరిని కూడా బలపరచండి ప్రభువా, మమ్మందరిని కూడా నడిపించండి ప్రభువా. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఏక దేవా ఆరాధన, 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 ఏక దేవా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై స్తోత్రం, యేసు నామం జై జై, యేసు నామం జై జై, ఆమేన్. క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, ఆమేన్. యేసు నామం జై జై, చెప్పండితో యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు కొరకు సిద్ధపడుతూ ఉండగా నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఆ పీఠం మీద ఉంచు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతి వర దేవా, మీకు స్తోత్రమయ్యా. మేమంతా కూడా నిత్యము నిన్నే ఆరాధించడము అని ఆరాధన కార్యక్రమము ద్వారా ఉదయకాల సమయంలో లేచి మేము ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రము ప్రభువా. మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం ప్రభువా. మాకు ఆలోచన ప్రేరేపణ కలిగించి ఈ ఆరాధన ద్వారా ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి కుటుంబము దీవించబడాలి. కుటుంబంలో ఉన్న కొరతలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోవాలి అని ప్రేరేపణ కలిగి చేసినందుకు దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో ఎంతో మంది పాలు పంచుకుంటూ వారిలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను, పిరికితనాన్ని తొలగించుకుని ఈరోజు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు ప్రభువా. మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగా, ప్రతి బిడ్డ దీవించబడునుగా, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, వారిలో ఉన్న వ్యాధి బాధలు సమస్యలన్నీ తొలగిపోవునుగా. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే ఆ బిడ్డలకు ప్రసాదించబడునుగా. ప్రార్థన చేయండి ప్రియబిడ్డలారా. ఈరోజు ఎవరి కోసం ఈ ఆరాధన ప్రార్థన చేయాలనుకుంటున్నావో సమర్పించు. ఆన్లైన్ ద్వారా నీ యొక్క మెసేజెస్ తెలియచేయి.
ఈ మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రియ సహోదరులారా, గొప్ప దేవుని ఆరాధించండి, మహిమపరచండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. గొప్ప దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు, నిన్ను నన్ను దీవించడానికి, మన కుటుంబంలో వెలుగై ఉండడానికి, తల్లిగా తండ్రిగా మనల్ని లాలించడానికి, ఎల్లప్పుడూ మనల్ని సంతోషంతో దీవించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధపడుతున్నాడు. ఏం కావాలని వచ్చావు, ఏ సమస్యలు బాధలతో ఉన్నావు, వాటన్నింటినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. నీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలో నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కడెక్కడైతే బాధ నొప్పి వేదనతో ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు ఇచ్చిన అధికారముతో అభిషేకముతో పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డల్లో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగా, నొప్పి వేదన తొలగిపోవునుగాక, ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇప్పుడే జరుగునుగా, నిరంతరించి అది కాళ్ళ వరకున ప్రతి వ్యాధి తొలగిపోవునుగా, ప్రతి బాధ తొలగిపోవునుగా. ఈ బిడ్డలు ప్రభు ఎల్లప్పుడు విశ్వాసంలో బలపడి మీ దీవులు పొందుకునే పాత్రులుగా ఈ బిడ్డలు మారుదురుగా. ఆమేన్. అందుకు మోకరించండి, గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదము సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.